హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు కేఎస్ఆర్ ఆన్లైన్. నేను మీకోసం ఈరోజు తీసుకొచ్చినటువంటి న్యూ ఐటెం ఏంటో మీకు ఇప్పుడు చెప్తాను. మరి మన వీడియోలోకి వెళ్ళిపోదామా, లెటర్స్ గో. ఈరోజు తీసుకొచ్చినటువంటి న్యూ ఐటెం సెల్ఫీ స్టిక్. ఈ సెల్ఫీ స్టిక్ ని మీరు ఎక్కడ పర్చేజ్ చేయాలి, ఆన్లైన్ లో పర్చేజ్ చేయాలా, ఎలా చేయాలి, దీని ప్రైస్ ఎంత ఉంటుంది, దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, క్వాలిటీ ఎలా ఉంది, ఏంటనే విషయాలు మీకు నేను తెలియజేస్తాను కదా. సెల్ఫీ స్టిక్ అని చెప్పాను కదా, సెల్ఫీ స్టిక్ అనమాట. ఇది మనం కనుక ఎక్స్పాండ్ చేసినట్లయితే ఇలా వస్తుంది. లెంగ్త్ 78 సెంటీమీటర్స్ వస్తుంది. అదే మనం ఇంకా కొంచెం లెంత్ కావాలనుకుంటే 1 మీటర్ కూడా ఉంటుంది, 1 మీటర్ మనం తీసుకోవచ్చు. ఇది వచ్చేసి 78 మీటర్స్ మాత్రమే వస్తుంది. ఆన్లైన్లో మీరు పర్చేజ్ చేసినట్లయితే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ 175 రూపీస్కి అలా వస్తుంది అనమాట. ఇది దేనికి యూజ్ చేస్తాము అంటే ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి యూజ్ చేస్తాము. అదేంటి సార్, ఫోన్ ఉంటుంది కదా, ఫోన్ ఉన్నప్పుడు హాయిగా మనం వీడియో తీసుకోవచ్చు కదా, అలానే ఫోటో తీసుకోవచ్చు కదా అనుకుంటాం. కానీ అలా కాదు. ఇప్పుడు మీరు వేరే ప్లేస్కి వెళ్ళారు, అక్కడ ఎవరు లేరు మిమ్మల్ని ఫోటో తీయడానికి, లేదా మీ ఫ్యామిలీని ఫోటో తీయడానికి ఎవరు లేరు. అప్పుడు మీరే ఫోటో తీసుకోవచ్చు, సెల్ఫీ తీసుకోవచ్చు, చక్కగా వీడియో తీసుకోవచ్చు, షూట్ చేసుకోవచ్చు చాలా చక్కగా. అంటే షేక్ లేకుండా చక్కగా వస్తుంది అనమాట. వీడియో కానీ ఫొటోస్ కానీ అన్నీ కూడా చాలా చక్కగా వస్తాయి. ఇందులో ఇది ఫోన్ హోల్డర్ అనమాట. ఇక్కడ ఫోన్ పెడతాం మనం. ఫోన్ పెట్టేసి ఇలా లాగుతాం. ఫోన్ ఇందులో పెట్టేసి ఇలా వదిలేస్తే స్టిక్ అయిపోతుంది ఇలా అడ్డంగా. అలానే ఇది 3.5mm జాక్ అనమాట. ఇది ఫోన్కి మనం కనెక్ట్ చేస్తాం అనమాట. ఆ తర్వాత ఇక్కడ బటన్ ఉంటుంది, క్యాప్చర్ బటన్. ఫోన్ కానీ వీడియో కానీ స్టార్ట్ కొట్టగానే స్టార్ట్ అయిపోతుంది అనమాట. వీడియో వచ్చేసి వీడియో మోడ్లో సెల్లో పెట్టాలి. తర్వాత ఇక్కడ మనం బటన్ ప్రెస్ చేయాలి. ఫోటో అయితే డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది. కొన్ని బ్రాండ్స్ అయితే కొన్ని యాప్లు వాడాల్సి ఉంటుంది ఫోన్లో, కొన్ని బ్రాండ్స్ డైరెక్ట్గా వచ్చేస్తాయి. అంటే ఈ జాక్ కనెక్ట్ చేయగానే ఇంకా డైరెక్ట్గా ఫోటోస్ తీసేసుకోవచ్చు. కొన్ని సెల్ఫీ స్టిక్లకైతే వాటికి సంబంధించినటువంటి యాప్ ఉంటుంది, అది మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం వాడాల్సి ఉంటుంది. దాదాపు ఇప్పుడు వచ్చే న్యూ అన్నీ కూడా డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతున్నాయి, ఏ ఫోన్ అయినప్పటికీ కూడా. మరి ఈ హోల్డర్ ఎలా సార్ అని చెప్పేసి అంటే, ఈ హోల్డర్ మనం ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇలా ఫిక్స్ ఇక్కడ ఉంటుంది అనమాట, మీరు చూస్తే ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు, ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. మనం ఈ విధంగా పెట్టేసుకొని ఫోన్ ఇక్కడ ఉంటుంది అనమాట. ఇలా లాగేసామనుకోండి, మనకు కావాల్సినంత లెంత్ పెట్టేసుకొని సెల్ఫీ ఇలా తీసుకోవచ్చు, ఇలా సెల్ఫీస్ తీసుకోవచ్చు, వీడియో షూట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అంటే కాబట్టి మనం ఎక్కడైనా థర్డ్ ప్లేస్కి ఎక్కడైనా వెళ్ళినప్పుడు మనల్ని ఫోటో తీయడానికి ఎవరు లేనప్పుడు, లేదా ఇంకా మన పిల్లలతో మనం ఎక్కడికైనా టూర్ అట్లా వెళ్ళినప్పుడు దీంతో మనం ఫొటోస్ తీసుకోవడానికి మంచి అవకాశం ఉంది. పెద్ద ప్రైస్ ఏం కాదు, ఓన్లీ 175 రూపీస్ లేదా 250 రూపీస్ మ్యాక్సిమం. కొంచెం మంచిది కావాలంటే, ఇంకొంచెం మంచిది కావాలంటే మాత్రం 1000 రూపీస్ ఉంటుంది, 500 ఉంటుంది, ఇంకా మీ ఇష్టం. వెళ్ళి సెర్చ్ చేసుకోండి, సెర్చ్ చేసుకొని అక్కడ రివ్యూస్ ఉంటాయి కదా, ఆ రివ్యూస్ను బట్టి మీరు చెక్ చేసుకొని తీసుకోండి. నేను ఇది ఆన్లైన్లో పర్చేజ్ చేశాను అనమాట. చెప్పడం మర్చిపోయాను, నేను ఎలాంటి బిజినెస్ చేయడం లేదు. ఇది కొనండి, ఇది నా బ్రాండు, నాకు తెలిసిన మా ఫ్రెండ్ వాళ్ళ బ్రాండ్ అని నేను చెప్పడం లేదు. నేను కొనుక్కున్నాను కాబట్టి మీరు కూడా యూస్ఫుల్గా ఉంటుందేమో కొనుక్కోమని చెప్తున్నాను. అంతేగాని ఈ కంపెనీకి మా ఫ్రెండ్ ఏమి అంబాసిడర్ కాదు, లేకపోతే కంపెనీ వాళ్ళది కాదు, ఎవరిది కాదు, నాది కాదు, తనది కాదు. యూస్ఫుల్గా ఉంటుంది, తక్కువ ప్రైస్లో వస్తుంది, కొనుక్కోండి, యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, దీన్ని ఈ విధంగా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది ఫోను. ఈ విధంగా ఇక్కడ వచ్చేసి 3.5 జాక్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం ఇది టైట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా మనం వీడియో తీసుకోవచ్చు, ఫోటో తీసుకోవచ్చు. బటన్ వచ్చేసి ఇక్కడ ఉంటుందని మీకు చెప్పాను నేను. ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు, ఈ విధంగా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అంటే ఏమీ లేదు, పక్కనే ఉన్నటువంటి కే అనే సింబల్ కనిపిస్తుంది కదా మీకు ఆరెంజ్ కలర్లో, ఆ ఆరెంజ్ కలర్ కేని మీరు ప్రెస్ చేస్తే చాలు, సబ్స్క్రైబ్ అయిపోతుంది. మీకు నేను ఏ న్యూ వీడియో చేసినప్పటికీ కూడా ఆ న్యూ వీడియో మీకు వస్తుంది అనమాట. అలాగే పక్కన ఉన్నటువంటి ఇంకా వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియోస్లో మీకు ఏది నచ్చితే అది మీరు మరి ఒకసారి వాచ్ చేయొచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.